ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ మేసింది పోయి పోయి పొట్టడానికి పోలన్నే మేసిందా కథం ఇక చూసిందంటే ఏమైనా ఉన్నదా ఇక అయినట్టే అయినా గొర్రె పోతంటే నువ్వేం చేసినావు దాన్ని చూసుకుంటున్నావా నీ కథ మంచిగానే ఉందండి నా పనుల నేనున్న దాని పనుల అది ఉన్నది ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి అయినా మన గొర్రెని వాళ్ళ తెలివత్తి నువ్వు కూడా ఇందులో ఉన్నట్టే ఉండు మరి ఇప్పుడు గొర్రె అయినట్టేనే ఇక అరే ఏడి మీద కాలం కిందికి పోయిందిగా పోయి తీసుకొత్తది ఎప్పుడు అరే పోతది అది పోయినాకనా ఏం కావాలి నీకు నీతో కోసే ఉన్నది గానే గొర్రె అంటే కోసంటే ఏంది పోయి చూస్తైపో కదా మరి అద్దన్నాడు ఎందుకు తెచ్చినా గొర్రె ఆ కట్టేమైంది ఇప్పుడు నీకు ఒక గొర్రె చూసుకోవడానికి కట్టమైనా నీకు ఒక గొర్రె నువ్వు అనుకుంటున్నావు రెండు గొర్రెలని నేను అనుకుంటున్నా రెండు గొర్రెలా నా విరవకుండా నువ్వు ఇంకో గొర్రెని చేస్తన్నావా అది ఇంకపైన గొర్రె ఒకటి ఈ గొర్రె ఒకటి గొర్రె తలకేదానా అయిపోయి అయిపోయి సరే నడువిగా దానికి మనమన్నా మన పొలాలు చేళ్ళన్న కండ్లమంట కండ్లలనే పెట్టుకుంటది మనల్ని దాని కండ్లు మండిపోను ఎవల చిరో ఎవల వేర్రో ఎందుకే అట్టగా నోరు వారేసుకుంటావు గందిక మన ఇంటికి ఎవరన్నా వస్తారా ఆ గొర్రె వచ్చినప్పుడు నువ్వేడ పోయినావు గొర్రెమక కూడా ఆ గొర్రె వల్లో తెలివక పోవాలే తాత ఏమిటండి మీరు మాట్లాడేది ఏందే నాక కొడతావే ఒక గుద్దు గుద్దిన అనుకో బురదన దిగవాళ్ళు ఏమనే లేవు మళ్ళీ ఏమనుకుంటానా బిడ్డ గొర్రెపిల్ల పొలం మేసింది కాదే ఏం సంగతి మా గొర్రె ఎందుకే నువ్వు గమ్మత్తున్నావు బాగా దింపకే నడువులు పట్టుకుంటది అయ్యో దీంతో దానికైనా సరే కానీ గొర్రె సార్
సప్నక్క నా పెళ్లి మాడుతానని చెప్పు. గొర్రె సాగ దేని వీరేంద్ర మా గొర్రె మేసిందని రుజువే ఉన్నారా? ఎవరన్నా చూసిరా? సూచనలు పట్టుకురా పో. ఓడగవు నువ్వు ఏదో కొంచెం తేడా కింది మాడి మేసింది మీది మాడి మేసింది మీ గొర్రె అని మా కేరికే ఊకోసైలే మీది మాడి మేసిన కింది మాడి ఎడ మేసింది चंपता ఓ బాసెప్పే ఈ దబడనా నిన్నే నేటమేయవచ్చు గింతంత దానికి మన పొలం మంది పొలం అని ఎరికేనా? ఆ నువ్వైతే ఆగదువా? అయ్యా పిల్ల గింతంత భూమికి జారు నుండి ఆగుతలేదనే ఇంత ఎత్తుగా వర్తివి. నేను ఎంత ఎత్తుగా నీకేంది గాని ముందు గొర్రె సంగతి చెప్పు. ఆ అబ్బే ఇకపైన గొర్రె నడుపో చెప్తది. ఓ నో ఆ ను గిసంట ఆదానివనే నీ జోలికి ఎవ్వరు రారు. అబ్బ పొట్టిదనా నన్నే ఆడనంటా తావే. అరే శంకరి నాకు తిక్కలేసిందంటే దీని సికే గొత్తరయ్యాల ఆర్ది గిర్దని మాట్లాడుతంది ఇది. కొయ్యక కొయ్ ఏంటిది అది? అద్దాక నువ్వేనే నాసిక గోసేది నా గొయ్యరాదా? అబ్బ పుట్టిన నాసిక వస్తావే అయిపోయిన చూసినావా దాని జామ్ మాటలు దాని కావురం ఎట్లా చల్లో నాకు మత్ తెరికే. ఎరికే ఎరికే నాకు మత్ తెరికే. అగో చెట్టుకు ఒక్క కాయ లేదు కదా, ఇంట్లో మనుషులు లేకపోతే కాయలన్నీ బరక పేరు. ఎవరి వీధిలోనికి పోదు, ఎవరి వీధి చూడడానికి పోదు. చీ గింత అధ్వానం ఉంటారు మనుషులు. ఒక్క కాయ లేదు పాపం పాడుగాను. అదే ఇప్పుడు ఏమైందా గిటచ్చిర్రు? ఇగో సూరమ్మ నీ తోడు కొద్దిగంత పని పడ్డది. ఏం పని? ఏం పడరా శంకరి? ఏమోనే నాకు తెలియదు, అన్ని దానికే తెలుసు, దాన్ని అడుగు. ఏం తెలియదు, ఏమి ఇటుకు వచ్చినవురా చెప్పే. ఇగో నువ్వు పానం మంచిగా లేనల్లో కళ్ళు పడతావంట కదా. ఆ అవును, నీకేమన్నా అయిందా? నాకేం కాలే. మరి నీ మొగనకాయ నాదే. అయినప్పుడు ఏం కాలే. మరి ఇంకేవాళ్ళకే? పానం మంచిగా ఉన్నోళ్ళకి కూడా పానం మంచిగా లేనట్టు ఎత్తే 5000 ఇస్తా. అబ్బా 5000? ఎంత కట్టపడితే రావాలి 5000 రూపాయలు? పొద్దుగానే రాజ్ కుమార్ వచ్చి పైసల కోసం ఇజ్జత మనం తీసిపోయే. ఈ 5000 అటు ఇస్తా. ఆ చేతనే ఎవరికి ఇవ్వాలనే? గదే గబ్బక్క సప్న లేదా దానికే. అది మన మంచి ముచ్చట్నాయే ఊరు సాటింపు చేసినట్టు వరవాడితివి. చిన్న మెల్లాగి చెప్పే. మరి నా నోరే గంత పాడాయే, నేనేం చేయాలి? ఇక బా. ఏ ఏడికే పౌడు, ఏమని ఇది లగ్గం పోలా, ఎప్పుడు పడితే అప్పుడు పోస్తానికి. అరే శంకరి ఇగోయే అప్పటికి మాకు నక్షత్రాలకు రాండి, నేను అన్ని తయారు పెడతా సరేనా? అప్పటికంటే ఎప్పుడే? రాత్రి రా నల్ల మొక్క పొడ. పొద్దుదాకా చేయలేదు, రాత్రి భయం అవుతుంది. ఆయనకి నువ్వు ఎంత భయంలో పెడతావు పెట్టువాడిని. సాయంత్రం అత్త ఏమవుతుంది? తెలియదు నాకెందుకే చీకట్ల భయం కాదా? ఏమిటికి భయం, నేను లేనా? ఉంటావా? నువ్వు ఉంటే ఏం భయం కాదు. ఇచ్చడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరేనే అప్పటికి వస్తాం. సరే పోయి మంచిగా చేయాలి. మరి ఏ మంచిగా చేస్తావు? నా గురించి నువ్వు తెలియదు. మంచిగా చేస్తుంది కానీ రాయ నువ్వు. మంచి మంచి మంచాలు చదువుతా పైలంగా రాంది, పొద్దుకి ఎవరు చూడకుంటా. చెల్లె ఎటువైనవరా? సరే పోతే పోతే ఇక నీవులు వెళ్ళేందట మీకేంటిదిరా? ఎవరికన్నా? శంకర్ గారు ఉన్ను అని పిల్లం వచ్చి ఏమో లొలి పెట్టిరట. ఇక సూరావు దగ్గరికి పోయి వాళ్ళు ముచ్చట్లు పెడతా అంటే నేను నిన్న
అల్లు పడతావా అది చేస్తావా ఇది చేస్తావా నీతో అవుతుందా అని అడుగుతుంది. ఏ బరాబర్ ఏసుడే అని ఆ ముసల్దా అన్నది. జాగ్రత్త ఉండు రే, ఎందుకైనా మంచిది. సరేరా మీరైతే జాగ్రత్త ఉండు రే. సరే అన్న. అబ్బా పదివి, గిన్ని కమతులు పొంది నావు. నీ రోగం నీకు ఎట్లా తిప్పాలనో నాకు బగ్గెరకేనే సూరమ్మను పట్టుకొని ఆటాడతావు, దానికి అత్తయ్ నువ్వు చూస్తావు, నీకు అతన్ని దిప్పుతావు. అరే శంకరి, కోటరు కోడేదిరా. పద్వి ఏమో అడుగుతా చెప్పే. మా తెచ్చిన గాని ముందు నువ్వు చేసేది చెయ్యి, చేసుడు తక్కువ వరుడు ఎక్కువ. ఒకసారి పదివి. ఏంటి? అరే శంకరి, మొదలు పెట్టన్నా. కొబ్బరికాయ ఇట్లా కొడతావా ఏంటి? అట్టిగా పట్టుకొని మొక్కుడేనా ఏమన్నా చదివేది ఉన్నదా మంత్రాలు? పదివి, ఈ మంత్రం ఎత్తాన చూడు. ఓం బగబుగే బాగమతి బాహుబలి. అయ్యో ఆ సినిమాలన్నీ మేము ఎప్పుడో చూసినాం గాని కొత్త మంత్రాలు ఏమన్నా ఉంటే చదువు. బాబు ఓం గీష్మాండ ఆవాహయామి, అఖండ ఆవాహయామి, ఇకొండ ఆవాహయామి, అఖండ. మేము అంత ప్రిపేర్ అయి రాలేదు కానీ. ఓ పద్వి, అఖండ సినిమా కూడా చూసినాం కాదా మనం? నువ్వు అన్ని సినిమా మంత్రాలే చదువుతావు, ఇంతకు నీకు మంత్రాలు వచ్చా? నీ మంత్రాలు మా ఇంట్లో పెట్టా. ఓ పద్వి, తనకే ఉంటది మళ్ళా. అబ్బో ఆమె చదువుతాంది మంత్రాలు. ఓ స్వాహ, ఏ పద్మి. ఏంది? ఇప్పుడు నేను మంత్రం చదువుతీను. నేను మంత్రం ఎత్తా చూడు, నీ మంత్రం ఎత్తా చూడు, నా మంత్రాన్ని కాళ్ళు చిత్తుపోతే అవుతారు చూడు. జంబలకడి జారు మిఠాయా. ఇన్నట్టు అనిపిస్తుంది అదే ముసల్దానా. అవురా శంకరి, నువ్వు అన్ని మంత్రాలన్నీ స్వచ్ఛ చూసినావురా? ఏ చదివినా నేను విన్నా, నేను చూసినా, నేను పోయినా, నేను మాట్లాడినా అని అంటున్నావు. తినబడకుండా మంత్రం చదువుతా ఈనిగా, ఎట్టింటావో నేను చూస్తా. ఇగో నోరు ఆడుతాను కానీ మంత్రాలు ఏమి వినబడతలేవు, నిద్ర గిట్లా పోతానా ఏంది? లేలే పదివి. ఏంది నీకు మంత్రాల గురించి ఏం తెలుసే? ఎంతో మంత్రాలు చేస్తారని నా మీద పోతాను అంతా. ఏమ్మా పోరగాళ్ళు, ఏ మంత్రం చదివినా గుర్తుపడతా? ఉన్న మంత్రాలు అన్ని అయిపోయినాయి, ఏం చదవాలి? స్వామి పంచను ఏదో నోటి చదువుతా. అరే చేసారా కాగలేవే, ఊకినాడువి చూడు. అయ్యో కర్మం పాడు కాను, ఇప్పుడు నేనేమన్నానని మా చూస్తాను. అడిగేది కొడతానవే, నీకేమన్నా అవుతుంది మళ్ళా. ఆమె చేస్తాను పెద్ద పెద్ద మంత్రాలు అని నాకేమన్నా అవుతుంది. ఇంకేటేమో చల్తాను, పసుపు గీసి పడుకుంటే ఎత్తుంది కాదు. మంత్రము మంచిగానే చేస్తాంది ఏమో అనుకున్నా గానీ, ఇగో ఈమె మంత్రాలు మంచిగానే చేస్తాంది. నువ్వు వాళ్ళకు పారుతానయ్యలేవో చూసిరాపో. నేనా? ఒక్కనేవా అన్న? నువ్వు రాయే, భయం అవుతుంది. అన్నిటికీ పిరికే పిరికి పిత్తులోనికి లేని ఎటు బోడు. అవును గాని కొంగ ఎంతసేపు పట్టుకుంటావు? భయం అవుతుందే ముసలి, ఎట్లు మాట్లాడకుండా భయం అవుతుంది. ఏంది ఏంది పొమ్మంటే గుంజ కొరి కూర్చుంటాడు? పోవు పోతున్నాయే.
రాదు మళ్ళీ ఉంటాడు ఏందిరా మంత్రాలు మారుతున్నట్టే ఉండే పని చెప్తావా నువ్వు పోయేదేమన్నున్నదా మంత్రాలన్నీ ఆ సభ్యునికి వారి అది గిల్ల గిల్ల కొట్టుకోవాలి గట్టిగా రాదు ఇప్పుడు బగబుగే బాగమతి బాహుబలి అఖండ షెండ ఈకొండ దికొండ చూసినవా దాన్ని గింతంత అన్ననో లేదో గింత పని కొడిగట్టింది అమ్మా ఇగో చెప్పినా కదా వాళ్ళకు గింత కూడా అనుమానం రావద్దు శంకర్ ఎడ తిన్నట్టుందే ఇగో నువ్వు ఇగో కొట్టుకో నేను కొట్టుకుంటా లేడు కదా పోయిండా భయానికి ఏనా అన్నాడా దానిక మాత్రం చూసినావా ఏం చేస్తానో అని ఇక్కడ పంపినట్టున్నది పిల్ల సంగతి ఇట్లా కాదే పొద్దునే చెప్పదాం 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 అమ్మ ఉండకపోవాలి ఇక పద్మే ఆ భావనేమో గోడ కొరిగి కొట్టుకుంటాడు స్వప్నక్క నడిట్రే కొట్టుకుంటాందే మంత్రాలు వాడతానే నీకు తుడుతాయిందారే నేను ఏ మంత్రం చదివినాను వాళ్ళు కొట్టుకుంటారు ఏదో తి అది ఏముందయ్యా కొట్టుకుంటారా భయం వచ్చిందా మనల్ని ఏం చెయ్యాలి వాళ్ళకి ఏమన్నా అయితే మనకే పడుతుంది కానీ పిడి చేసినామని తెలుస్తుందా దాని ఎందుకు చెప్తుంది ఓ ముసల్లాన చెప్తావా నేను చెప్పినవనుకో పైసలే అయ్యా నేనెందుకు చెప్తానే పదివి నేను చేసిన పని అయింది పైసలు పెట్టు ఫోన్పే కొడతా మాగా పోయా ఏంది ఫోన్పే కొడతా ఫోన్పేయా అంటే ఏంటిదే అది నాకు తెలియదు అవన్నీ నాకు తెలివై పైసలు పెట్టు పైసలు ఇవ్వకపోతే ఊరిడ్చ పెట్టి దెంకపోతానా ఏంది మా ఇత్తతి మా పది అన్నదంటే మా ఇత్తదే ముదల్దానా అయిపోయింది అయ్యా అయిపోయింది ఖచ్చితంగా ఇస్తావు కదా పైసలు ఇత్తది ఇత్తది సరే మీరు పోయి వండుకపోరి మిగతాది అంతా నేను చూసుకుంటా నువ్వు ముంగట మాకే ఆగు ఇద్దరం కలిసిపోయాం అవ్వా పేరు కదా కూకున కాడ 5,000 రూపాయలు సంపాదించుకున్నలా ఈ చీకట్లో నన్ను ఇచ్చిపెట్టి పేరేంది పోరగాను నాకు భయం అవుతుంది గండం పాడగాను బాపు చచ్చిపోయి అప్పుడే దయ్యాలయ్యా చిరా బామ్మో బాయో నిజంగా దయ్యాలేనా బామ్మో వాయ్ ఓ నల్ల మొక్కడా ఏం చేస్తారో దయ్యాలా చిరా బామ్మో రా గిలేంద గిట్లా చిరు బావా చిరు నువ్వు రాత్రి చేసిన ఘనకార్యం ఎట్లున్నదో నీకు చెప్పిపోదామని వచ్చింది నేనేం చేసినా ఏం చేసినా తెలవలేదా మళ్ళీ ఇంకా అర్థమైతలేదా ఇంటి ముంగట మనసులో చూసినా సూరమ్మ నువ్వు రాయటు
సూరమ్ మత్తేంది ఎల్లమ్ మత్తేంది నాకేమన్నా భయమా అయినా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు ఆయ పదవి ఒక్క మాట అన్నందుకు గింత పాపం చేస్తావే కోపం ఉండొచ్చు కానీ మరీ మనుషుల ప్రాణం తీసేంత కాదే అరే శంకర్ పక్క పక్క చేయనప్పుడు ఒక్కొక్కరు అవసరం పడదారా నా గుర్రచ్చిని శేనం వేసిందన్న రేపు నీ బర్రచ్చిన శేనం అయితే నేను ఒక్కే పట్టుకోనా ఎందుకురా గిట్ల వేసేది ఇగో పద్మి ఇప్పటి నుంచన్నా నీ ఆలోచనలు మార్చుకో ఇంకొకసారి ఇట్లా జరిగిందనుకో నా గురించి తెలుసు కదా రెండు కలిసి పొయ్యిలో పెడతా ఏమనుకుంటానవో అచ్చిన పని అయింది కనుప నల్ల ముఖం వేసుకొని చూస్తాంది అవునే సూరి నిన్న రాత్రి బగబుగే బాగమతే బాహుబలి ఆ కొండ ఈ కొండ ఆఖరికి దీ కొండ కూడా అంటే కాదే ఏదే నీ కొండ బండ ఓ అత్తే అని బాగా ఎగిరే కదా రాత్రి అయ్యో అయ్యో అట్టిగా 5000 ముంచుదామని చూసినావు కదనే ఓ ఇంకా ఆ చిన్నపిల్ల అని చెప్పుకుంటే నన్ను భయపడిచ్చింది ఏ ఏంద్రా శంకరి ఊకున్నా కొద్ది బాగా మాట్లాడతాను అవునే పదివి కోడికలు పెట్టుకొని బాగానే ఊరుతానేగే నేను ఆఖరికి చెప్పినా నువ్వే వచ్చి నీకు చెయ్యత్తదా ఇది చేస్తావా అది చేస్తావా నీకు పైసలు ఇస్తాను పైసలు కాసేపని చేస్తా అని చెప్పిన ఆఖరికి ఫోన్ అంటేనే ఉన్నాడు ఏదో సినిమా పేర్లు షికార్ల పేర్లు అంటేనే ఉన్నాడు నువ్వు నిద్రపోతానవా సాధువావా ఏంది అది ఇదంటివి నీ జడేస్తా చూడని పాట కూడా వాడినా కాదే పదివి ఆడికి కూడా ఎరగలేదా అని ఈ ఫోన్ అంటేనే ఉన్నాడు నీ అసొంటోళ్ళు ఉన్నాక నా సొంటోళ్ళు ఎందుకు బతకరే పైసలాశక ఎవరైనా బతుకుతారు ఇంకొక తాపన గడవడేవు నీ అవ్వ పోరి ఎక్కడ విడిపితావు విడిపియే ఏదో బాగా కుడుతాంది ఇంకో తాప గడవడేవు మేడలు ఇర్తా అబ్బా అచ్చిందా పద్మ బుద్ధి అచ్చిందా ఇక నువ్వే మిగిలినవా నన్ను తిట్టడానికి ఎవ్వల జోలికి పోను బుద్ధి అచ్చిందుల్లా ఒక్కొక్కసారి తలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు బతకలు వెతుకు దేవుడా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నేను రితిక వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కపొంటి గంట ఉంటది గట్టి కొట్టురి బాగమతి బాహుబలి అఖండ ఇఖండ దిఖండ రేఖండ.